పెద్దలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని కుర్చేడు మండలం పడమరనాయుడిపాలెం దేకనకొండ పంచాయతీల్లో గ్రామ స్వరాజ్యవేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, జడ్పీటీసీ నుస్సుం వెంకటనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సుబ్బయ్య, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కుర్చేడు గ్రామానికి చెందిన ముంతాజ్ బేగం కుటుంబానికి 2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గడిచిన దాదాపు 45 రోజుల నుంచి మేము ప్రతి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు తిరగాలి, ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అధికారులతోటి ప్రజలతోటి కలిసి మీటింగ్ పెట్టుకుని వాళ్ళ సమస్యలు ఏంటి, మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకమైనా కూడా మీ గ్రామానికి అందుతుందా లేదా, లబ్ధిదారులందరికి కూడా ఆ ఫలాలు నవరత్నాలు అనేది చేరుతున్నాయా లేదా, చేరకపోతే ఏమైనా సమస్యలు ఉంటే కానివ్వండి, వేరే ఏదైనా సంక్షేమ పథకాలు మీ వద్దకు అందరికీ చేరుతున్నాయా లేదా, దీంతోపాటు గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఈ విషయాలు స్వయంగా మీ ద్వారానే తెలుసుకోవాలని చెప్పి నేను స్వయంగా మీ ముందుకు వచ్చాను. దాదాపు 2 గంటల పాటు ఇక్కడే ఉంటాం మేము. నాతో పాటు మండల స్థాయి అధికారులు ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, అందరూ కూడా వచ్చి ఉన్నారు. అది ఎలక్ట్రికల్ సమస్య అయినా కానివ్వండి, రెవెన్యూ సమస్య అయినా కానివ్వండి, ఏ సమస్య అయినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పనిసరిగా పరిశీలించి వీలైతే ఇక్కడే పరిష్కారం చేస్తాం, లేదంటే సంబంధిత అధికారులకి మేము ఆ సమస్యను అప్పచెప్పి త్వరితగతిన ఆ సమస్యను కూడా మేము పరిష్కరించడానికి మేము రెడీగా ఉన్నాం. మీరందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఈ సమస్యలు మీరు మాకు విన్నవించుకొని ఒక అర్జీ రూపంలో కానీ ఇస్తే మేము దాన్ని తప్పనిసరిగా చేస్తామని చెప్పి మాటిస్తూ, మరి ఈ గ్రామంలో మనం చూసే 2019లో మన పార్టీకి మీరందరూ కూడా ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. మన పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా మన నేతని ఇక్కడ కూర్చోబెట్టాం. మరి ఆయన వచ్చి రాగానే నవరత్నాలను ప్రవేశపెట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. దీంతోపాటు అనేక కార్యక్రమాలు, మీ పిల్లలు చదువుకోవాలి, బాగా బాగుండాలని చెప్పేసి నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి ప్రతి గ్రామంలో స్కూల్ రూపురేఖలు మారుస్తున్నారు. అదేవిధంగా తల్లులకి అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇవాళ ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. దీంతోపాటు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు మీ గ్రామంలోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.